శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మెడికల్ మాఫియా బరి తెగించింది. పాతపట్నం రోడ్లో ఉన్న మెడికల్ షాప్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్నారు. అంతేకాక మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ కూడా లేకపోయినప్పటికీ మందుల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. అయితే క్లినిక్ లో డాక్టర్ లేకపోయినా బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రోగుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెక్కలిలోనే డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉన్నప్పటికీ ఆయన మామూళ్ల మత్తులో జోగుతున్నాడనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ విషయమై డ్రగ్ ఇన్స్పెక్టర్ సంప్రదించినప్పుడు క్లినిక్ మా పరిధిలోకి రాదని, జిల్లా మెడికల్ అధికారులు చూసుకోవాలని, ఉచిత సలహా ఇచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ షాప్లు ఏర్పాటు చేసి అదే అదనుగా క్లినిక్ నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.